సో అందరూ కూడా దసరా పండుగ అనగానే అందరూ సొంత ఊర్లోకి వెళ్తారు కదా, అట్లనే నేను కూడా మా తాత వాళ్ళ ఊరికి వెళ్ళాను అనమాట. ఇంకా అక్కడ మా తాత వాళ్ళకి కొడుకు ఉంటాడు, వాడంటే నాకు చాలా ఇష్టము. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా దసరా పండుగకి ఊరు వెళ్ళాను. ఇంకా ఎల్లకెళ్ళకు ఊరు వెళ్ళాను కదా, ఇంకా నేను ఇట్లనే ఆ ఊర్లో ఉన్న వేరే ఫ్రెండ్స్ మేమందరం ఇంకా సరదాగా చెట్టు పుట్ట బావి అదంతా చూస్తూ ఉన్నాము, మొత్తం తిరుగుతున్నాం. ఇంకా మా తాత ఏమో ఇంకా కొద్దిగా పెద్ద వయసు అయింది కదా, ఇంకా వాళ్ళ కొడుకేమో మొత్తం అంతా తిరుగుతున్నాడు వాడు. మేము రాకరాకు వచ్చాం కదా, మాకు చూపించవచ్చు కదా. నేను మా తాతను అడిగాను అనమాట, ఏటి తాత మీ కొడుకు ఎప్పుడు ఇట్లనే తిరుగుతాడా, మాకు ఏదైనా హెల్ప్ చేయొచ్చు కదా. అంటే ఇప్పుడు ఆడు మందు తాగుంటాడమ్మా. సర్లే మందు తాగున్నా ఏం కాదులే, మీకు హెల్ప్ చేస్తాడు అన్నాడు. అని అతన్ని పిలిచాడు. పిలిచి ఇట్లా స్వాతి వచ్చింది తనకు అన్నీ చూపించంటే సరే రా అని చెప్పేసి అన్నాడు. ఇంకా అట్లా మేము నడుచుకుంటూ మాట్లాడుకుంటూ ఆ ఊరి విషయాలు, ఊర్లో ముందే తెలుసు కదా నాకు ఎవరెవరు ఏమేమి చేసుకున్నారు అలాంటివన్నీ చాలా ఇష్టం. పంపు సెట్ల కింద బావిల దగ్గర ఎవరెవరితో ఏమేమి చేస్తున్నారు ఇవన్నీ చెప్తా ఉండడం మస్తు ఇంట్రెస్టింగ్. అట్లా నడుచుకుంటూ చాలా దూరం వెళ్ళిపోయినా అక్కడ ఒక పెద్ద చింత చెట్టు ఉంది, మంచిగా పండిన చింతపండు బాగా పండింది, మంచిగా ఉంది స్మెల్. అది నేను అన్నా నేను కొన్ని చింతకాయలు తింటాను చింతపండు అంటే ఓకే తిను అని వాడు అక్కడ కూర్చుని ఇంకా మందు తెచ్చుకున్నాడు తాగుతున్నాడు. ఇంకా నేను అట్లనే పైకెక్కి చింతకాయలు తింటా ఉన్నాను, ఇంకా కూర్చున్నాను. ఇంకా తెలిసిందే కదా నేను లోపల ఏం వేసుకోను, ఇంకా నేను చిన్న స్కర్ట్ వేసుకున్నాను తింటున్నా. వీడి కింద నుంచి మొత్తం చూస్తున్నాడు అనమాట నన్ను. ఏమంటున్నాడు ఇంకా నువ్వు మంచిగా క్లీన్ చేసుకోవచ్చు కదా, ఎందుకు అట్లనే ఉంచుకున్నావు అన్నాడు. ఏంటి నేను చింత పండు మంచిగానే క్లీన్ చేసుకుని తింటున్నావు కదా అన్న. అది కాదు నేను పైన దాని గురించి కాదు నీ కింద దాని గురించి చెప్తున్నా అన్నాడు. అన్నగారి చూడి నాకైతే మస్తు సిగ్గయింది. అంటే నేను అప్పటికి చాలా పనులు చేశాను, అయినా కూడా ఎందుకనో వాడు అంటే వాడు తాగున్నాడు కదా అందుకే మాట్లాడుతున్నాడు, తాగకపోతే అస్సలు వాడు ఏం మాట్లాడు తెలుసా. ఇంకా నేను అన్నాను అనేసి నేను ఇంకా కిందకి దిగాను. నాకు చాలా సిగ్గు అవుతుంటే నువ్వు ఏమనుకోనంటే నేను ఒక మాట అడగను అన్నాడు. ఏంటి చెప్పు అంటే నేను క్లీన్ చేయనా నీకు అన్నాడు. అబ్బా మంచిది, చాలా మంచి మాట చెప్పో, దానికి ఎందుకు అంత సిగ్గుపడేది, ఓకే అంటే ఇంకా సరే నువ్వు ఇక్కడే ఉండి ఇప్పుడే వస్తా అని గబగబ పరిగెత్తుకుంటూ వెళ్ళి దానికి కావలసిన ఐటమ్స్ అన్నీ తీసుకుని వచ్చాడు. ఇంకా అక్కడ పెద్దగా ఎవరు జనాలు తిరగరు పల్లెటూరు తెలుసు కదా, ఇంకా అక్కడ చింత చెట్టు దగ్గరే మంచిగా ఒక టవల్ వేసి పాడుకొని ఇట్లా కాళ్ళు ఓపెన్ చేసిన మంచిగా చక్కగా మొత్తం క్లీన్ చేసిండు, సోప్ పెట్టిండు, వాటర్ తెచ్చిండు, బాటిల్తో కడిగిండు, మంచిగా క్లీన్ చేసిండు, అంతా బాగా అది మదిమి పట్టుకున్నాడు. ఇంకా అంత క్లీన్ చేసినాడు ఎలా వదిలేస్తాడు నన్ను. ఇంకా ఆడి రాడ్ దింపిండు కొడతా ఉన్నాడు, ఇంకా ఇట్లా క్రాస్గా పడుకున్నా అట్లా వాడికి కొడుతుంటే లేదా కిందకు దిగుతా ఉన్నా ఆ మట్టి అంతా గుచ్చుకుంటా ఉంది. కానీ ఆ హ్యాపీ మూమెంట్లో నాకు అవన్నీ ఏం అనిపించలేదు. ఇంకా కొట్టి వదిలిపెట్టాడు. అబ్బా అబ్బా ఎంత బాగా చేశాడు కదా నిజంగా పల్లెటూరు. వాడు పక్కగానే ఉంటాడు అయినా కూడా వాడి అయితే కనుక చాలా స్ట్రాంగ్గా ఉంది, ఇంకా అంత బాగా కొట్టాడు అనమాట. ఇంకా వాడు కొడతా ఉంటే నాకైతే మస్తు మజా అనిపించింది. ఇంకా అట్లా కొట్టి వదిలిపెట్టాడు నన్ను అయితే. ఇంకా తర్వాత నేను చూసుకున్నా ఇట్లా చేయి పెట్టి ఇట్లా రుద్దుకుంటే భలే స్మూత్గా ఉంది. నిజమే కదా చాలా నీట్గా స్మూత్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా నేను ఇంటికి వెళ్ళి అద్దంలో చూసుకుంటే నాకు చాలా మంచిగా అనిపించింది, మంచిగా ఉంది. అప్పుడు అనుకున్నాను ఇంకా పోనీ అని. కానీ ఇది జరిగి చాలా రోజులు అవుతుంది. ఇక ఈ మధ్యకాలంలో మళ్ళీ నాకు అట్లా ఎవరు షేవింగ్ చేయలేదు అనమాట. నాకు చాలా ఇష్టం అట్లా, అంటే మనకు నచ్చిన వాళ్ళు మనల్ని ఇష్టపడే వాళ్ళు అలా షేవింగ్ చేస్తే చాలా మంచిగా అనిపిస్తాయి. అంటే ఇవన్నీ కూడా ఒక స్వీట్ లవ్ మెమొరీస్ కదా. ఈ రోజుల్లో ఎవరు చేస్తున్నారు నాకైతే ఎవరు చేయలేదు, చాలా మిస్ అవుతున్నా. ఇంక ఇప్పుడైతే కనుక ఆయనకి పెళ్ళి అయిపోయింది, ఇంకా ఒకవేళ కాకపోతే అడిగేదేమో, పెళ్ళైనా పర్లేదు అడుగుతాను చూద్దాం. మళ్ళీ దసరా వస్తే మళ్ళీ వెళ్తే కనుక ఖచ్చితంగా అడుగుతా.